ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మొదటి నుంచి ఉన్న ఒక విమర్శ ఏదైనా ఉంది అంటే ఈ ఏడాది పాలనలో కూడా అలాగే గత కొద్ది రోజులుగా ప్రతిపక్షం ఏదైనా ముందు విమర్శ చేయాలి అంటే రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు తీసుకురాలేకపోయారు ఎటువంటి పరిశ్రమలు తేలేదు అనే విమర్శ మొదటి నుంచి ప్రతిపక్షం చేస్తూనే ఉంది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇటువంటి నేపథ్యంలో ఒక అతిపెద్ద శుభవార్త వినాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగా ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ప్రభుత్వానికి అలాగే ప్రజలకు కూడా ఎందుకంటే తాజాగా రాష్ట్రంలో ఉన్న ఈ కియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మరి మరింత విస్తరించబోతున్నట్లు ప్రకటించడం అలాగే దీనికి సంబంధించి మరొక పారిశ్రామిక దిగ్గజం కూడా ఇదే బాటలో పయనించడం అంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అతిపెద్ద పారిశ్రామిక కంపెనీ ఏదైతే ఉందో దాన్ని కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నాము అని చెప్పి తాజాగా ప్రకటన చేయడం అది ఏంటి అంటే ఫాక్స్కాన్ ఫాక్స్కాన్ అనేది అతిపెద్ద మొబైల్ రంగంలో అతిపెద్ద మొబైల్ దిగ్గజంగా చెప్పుకోవచ్చు ఈ కంపెనీని తైవాన్కి చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు యూనిట్లు ప్రారంభించాలి అని చెప్పి ఒక ప్రకటన చేసింది అంటే ఫాక్స్ ఫాక్స్కాన్ను మొబైల్ ఫోన్ల రంగంలో మంచి పేరు ఉంది ఈ సంస్థకు ఇప్పటికే శ్రీ సిటీలో ఒక యూనిట్ కూడా ఉంది అది కాకుండా ఇంకొక రెండు యూనిట్లు ప్రారంభించాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతావు అని చెప్పి ఫ్యాక్స్కాన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ ఇండియా ఎండి అలాగే కంట్రీ హెడ్ జోష్ ఫాల్గర్ ఆయన కీలకంగా ఒక ప్రకటన చేశారు ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో ఈ కోవిడ్ తర్వాత వచ్చే ఐదేళ్లలో దేశీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ విలువ నాలుగు వందల బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది అనేది ఫాల్గర్ చెప్పిన మాట అంటే ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఏసి ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిపించుకోవాలి అని చెప్పి ఒక సూచన చేయడు కరోనా తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో అవకాశాలపై కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇన్వెస్ట్ చేస్తే అంటే ఇన్వెస్ట్ ఇండియా అంటే ఈఐఎఫ్ ఈఏఎఫ్ ట్వంటీ ట్వంటీ పేరిట నిర్వహించిన వెబినార్లో ఈయన పాల్గొన్నారనమాట జోష్ ఫాల్గర్ పాల్గొని ఈ ప్రకటన చేశారు ఇదే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రభుత్వం పనితీరును కూడా మెచ్చుకున్నారు శ్రీ సిటీలోని ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి వేగంగా అనుమతులు జారీ చేయాలి అని చెప్పి చెప్పడం అలాగే అనుమతులు ఆల్రెడీ మంజూరు చేసింది అని చెప్పడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలోను చురుగ్గా పనిచేసింది అని చెప్పి ఓ కితాబ్ ఇవ్వడం అంటే కరోనా సమయంలో కూడా పారిశ్రామిక రంగం త్వరగా కోలుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంది అని చెప్పి ఫాల్గర్ మెచ్చుకోవడం అనేది నిజంగా ప్రభుత్వానికి ఇచ్చిన అతిపెద్ద సర్టిఫికెట్ అనే చెప్పాలి ఇదే నేపథ్యంలో వాళ్ళకి మరొక ఫాక్స్కాన్కు సంబంధించి మరొక రెండు యూనిట్లు ప్రారంభించడం అంటే చాలామందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఉపాధి లభించే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా శరవేగంగా జరిగేందుకు వీలుగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది నిజంగా ఇది ఈ ఏడాదిలో జగన్మోహన్ రెడ్డి గారి ఏడాది పాలన తర్వాత ఒక పక్క కియా కూడా మరింతగా విస్తరించాలి అని చెప్పి ఆలోచించడం ఆంధ్రప్రదేశ్లో అదే నేపథ్యంలో ఫాక్స్కాన్ కూడా మరొక రెండు యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పడం నిజంగా అతిపెద్ద డెవలప్మెంట్ ఏదైనా ఉంది అంటే పారిశ్రామికంగా ఇదే అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఏడాది పాలనలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి